ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి అని చెప్పడానికి ఈరోజు చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అతి ముఖ్యంగా మహిళల తాలూకా మనుగడకే ప్రశ్నార్థకంగా మారి అతని తాలూకా ఆలోచనలు కానీ అతని తాలూకా వ్యవహార శైలి కానీ చూస్తూ ఉంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో మహిళలు కనీసం బతకడానికి కూడా పరిస్థితి ఉందా అనిపించేటట్టుగా ఈరోజు అతని కార్యకలాపాలు చూస్తుంటే భయం అనిపించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే సుమారుగా ఆయన మద్యపాన నిషేధం అని పేరు చెప్పి ఎలక్షన్స్ ముందు ఊరూరా తిరిగి పాదయాత్ర చేసి మహిళలందరినీ నమ్మించి ఈరోజు వంచి తాలిబొట్లు తెంచేసే కార్యక్రమానికి ఈరోజు వచ్చే పరిస్థితి ఉందంటే నిజంగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి అని మేము అడుగుతున్నాం. నీ ఇంకో చెల్లి తన తండ్రిని కోల్పోయింది నిన్ను సీఎం చేయటానికి, తన తండ్రిని కోల్పోయింది, అటువంటి చెల్లికి కూడా సాయం చేయలేని దుస్థితిలో నువ్వుండి ఈరోజు మహిళల పక్షాన పోరాడుతున్నాను, మహిళల సంరక్షణ గురించి పోరాడుతున్నాను, దిశ యాప్ తీసుకొచ్చాను, దిశ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను, ఆ దిక్కుమాల దిశ వెహికల్స్ తీసుకొచ్చానని మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా? నీ ఇంట్లో ఆడబిడ్డలకి నీ వల్ల రక్షణ లేదు, ఇంక రాష్ట్రంలో ఆడబిడ్డలకి నీ వల్ల ఏ రక్షణ ఉంటుందని మేము అనుకుంటామని మీరు అనుకుంటున్నారు? ఈరోజు దిశ యాప్ పెట్టేశాను, దిశ వెహికల్స్ పెట్టేశానంటే నమ్మడానికి ఆడవాళ్ళు ఏమని వెరివాళ్ళ కనిపిస్తున్నారా? అంటే ఒక్క విషయం గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు మీరు చేస్తున్న దిశ 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 అని చెప్పి ఎన్నిసార్లు మోసం చేశారో కేవలం చెప్తున్నా, మీరు చెప్పిన నాటుసారా ప్రబలు పోవడం వల్ల ఇక్కడ విపరీతంగా నేరాలు పెరిగిపోతున్నాయి, ఆడబిడ్డలకు రక్షణ కూడా లేకుండా పోతుంది. నిన్నగాక మొన్న వెంకటగిరిలో ఒక ఆడబిడ్డని ఇంట్లో ఉంటే లోపలికి వెళ్ళి చాకుతో వెళ్ళి మెడ కోసి వచ్చాడంటే ఎంత బరితెగింపు కాకపోతే ఈరోజు వాళ్ళకి, ఎంత భయం లేనితనం కాకపోతే ఈరోజు ఆడబిడ్డలు గొంతు కోసం చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు నాటుసారా తాగి ఈరోజు మన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఏరియాలో ఆటో డ్రైవర్లు ఇద్దరు ఆడబిడ్డల్ని అత్యాచార యత్నం చేసి వాళ్ళకి వల్గర్ గా వాళ్ళ ఫోటోలు తీసి షేర్లు చేస్తున్నారు. అంటే ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఎంత నీచమైన పరిస్థితుల్లో మహిళలు ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒక పక్క నాటుసారా ప్రబలిపోయి ప్రాణాలు కోల్పోయి ఆడబిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చి భర్తను కోల్పోయి బిడ్డలను పెట్టుకొని పోషించుకోలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడు ఒక ఎత్తు అయితే, అదే నాటుసారాకి వ్యసనానికి బానిసలైపోయి ఆడబిడ్డల్ని ఆట బొమ్మలుగా చూస్తూ ఇంట్లోకి వచ్చి కూడా పీకలు కోసేసే పరిస్థితి ఉందంటే ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకి చేసే ద్రోహం ఇంకేముంటుంది? ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఇన్ని జరుగుతున్నా చూప్చాప్ గా ఉంది మహిళా కమిషన్. ఎవడైనా తెలుగుదేశం పార్టీ వాడు ఎక్కడ దొరుకుతాడో, తెలుగుదేశం పార్టీ వాడు మహిళల గురించి ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడితే దాని గురించి ఎంక్వైరీలు వేసేసి దాని మీద అరెస్ట్ వారెంట్లు ఇచ్చేసి నిర్భయ యాక్ట్లు పెట్టడానికి కూడా రెడీగా ఉండే మహిళా కమిషను ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు నిర్భయ యాక్ట్ మీరు ఇప్పటి వరకు ఎందుకు అవైల్ చేసుకోలేకపోతున్నారు? మద్యం తాగి ఇంతమంది చనిపోతున్నా కూడా ఎందుకు దీని మీద ఎంక్వైరీ వేయడానికి కూడా మీరు ముందుకు రాలేదు మహిళా కమిషన్? కనీసం మహిళా హోమ్ మినిస్టర్, అసలు ఎందుకమ్మా నీకు హోమ్ మినిస్ట్రీ, రిజైన్ చేసి ఇంట్లో కూర్చో. ఒక ఆడబిడ్డని కూడా రక్షించుకోలేని, ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని కూడా రక్షించుకోలేని ఒక హోమ్ మినిస్ట్రీ ఉంటే ఎంత, ఊడితే ఎంత? నిజంగా ఈ సమయంలో రిజైన్ చేసి ఆడబిడ్డలు రక్షించుకోలేకపోతున్నాను కాబట్టి రిజైన్ చేస్తున్నాను, నువ్వు రిజైన్ చేస్తుంటే నిన్ను ఆడబిడ్డలు మహిళా సామ్రాజ్యం నిన్ను ఎక్కడో కూర్చోబెట్టేది. ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక ఆడబిడ్డను రక్షించుకోలేకపోతే ఎందుకు నీకు? కనీసం ఒకసారి ఆలోచిస్తున్నారా? ఎప్పుడు చూడు భజన చేయడం, నీ మంత్రి పదవులు రక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత భజన చేస్తున్నారంటే అబ్బబ్బబ్బా అది భజన కాదండి బాబు, చెడతల భజన అయినా ఇంకా తక్కువగా ఉంటుందేమో, అంతకు మించి భజన చేస్తున్నారు. అక్కడ ఒక ఎమ్మెల్యే ఆడపిల్లల గురించి అసభ్యంగా మాట్లాడుతూ లేఖి భాషలు మాట్లాడుతూ ఉంటే, ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా అసెంబ్లీలో కూర్చునేటప్పుడు? ఒకడు బయటకు వచ్చి ముండా అని మాట్లాడతాడా? వాళ్ళకి అమ్మ లేదా, అక్క లేదా, చెల్లి లేదా, తల్లి లేదా, కూతురు లేదా? అవతల వాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్ తో మాట్లాడాలంటే మినిమం కామన్ సెన్స్ లేని సభలో మీరుండి సిగ్గుపడకపోవడం నిజంగా మాకు సిగ్గనిపిస్తుంది. అలాంటి అందరూ కూర్చుని నవ్వుకుంటుంటే కనీసం మీకు సిగ్గనిపించట్లేదా అలాంటి సభలో కూర్చుని నవ్వుకుంటూ ఉంటే? రేపొద్దున అదే పరిస్థితి మీకొస్తే, మీ గురించి ఎవడైనా మాట్లాడితే అదే మాటలు మాట్లాడితే అలాగే నవ్వుకుంటారా మీరు మీ చీఫ్ మినిస్టర్ కలిసి? ఈరోజు ఆడబిడ్డల ప్రాణాలు పోతున్నాయిరా భగవంతుడా, సాయం చేయాల్సిన మీరేమో లేఖి భాషలు మాట్లాడుతున్నారు, తిరిగి వాళ్ళని చాలా నీచంగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు,
ఆ రోజు చనిపోయిన వెంటనే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించుకొని నిన్న కాక మొన్న ఎమ్మెల్యేసిని పంపించి ఆ ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళకి చేతికి అందేటట్టు చేసి వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి అసెంబ్లీలో దీని మీద ఒక చర్చ జరగాలని పట్టుబడతా ఉంటే కనీసం అందులో మినిమం 1% కూడా బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఈరోజు 151 మంది మంద ఉన్న వైఎస్ఆర్సిపి ఏం చేస్తుందని అడుగుతున్నాను ఈరోజు.